वेलकम बैक टू सिंहपुरी स्टार्स। अलागे ఈ రోజుల్లో ప్రధానంగా చూస్తే ఎక్కడ చూసినా క్రికెట్ ఒక బ్యాడ్మింటన్ ఇలా స్పోర్ట్స్ వాటివైపే ఎక్కువ యువత కానీ పిల్లలు కానీ తల్లిదండ్రులు కానీ అలాగే మొగ్గు చూపుతున్నారు. సో ఎందుకని మార్షల్ ఆర్ట్స్లో వాళ్ళ తల్లిదండ్రులు కానీ ఎవరు మొగ్గు చూపట్లేదు? యా ఇప్పుడు చూసినట్లయితే మెయిన్గా మన భారతదేశం మొత్తం మీరు చెప్పినట్టుగా క్రికెట్ వాలీబాల్ వీటి మీద ఎక్కువ అందరూ అవేర్నెస్ చూపిస్తున్నారు అన్నమాట. కానీ ఇలాంటి మార్షల్ ఆర్ట్స్ ఇలా అది కూడా మన పురాతన విద్యలు అన్నమాట. ఇవి ఈ పురాతనంగా ఏంటంటే మన దగ్గర నుంచి ఇతర దేశాలు వాళ్ళు దీంట్లో కూడా బాగా ఉన్నాయండి. కానీ ఏంటంటే ఎందుకనో మన సౌత్ ఇండియాలో ఎక్కువ డెవలప్ కాలేకుందండి మార్షల్ ఆర్ట్స్. ఆ ఉద్దేశంగా ఇంకా డెవలప్ చేయాలనే ఉద్దేశంతో నేను ఏంటంటే రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. అదేవిధంగా దీని నుంచి ఏంటంటే గవర్నమెంట్ కూడా సపోర్ట్ వస్తే బాగుంటుందని నా ఉద్దేశం. ఒక యుద్ధ కళలో ఒక బాడీ మెయింటైన్ చేయాలి, ఒక జిమ్లో కానీ మనం ఒక సిక్స్ ప్యాక్ చేయాలి. వీళ్ళకి మనం చూస్తూనే ఉంటాం, ఒక బాహుబలి సినిమా చూసామంటే వాళ్ళు ఇన్ని గుడ్లు తింటున్నారు, ఇంత చికెన్ తింటున్నారు, సో ఇంత హెల్దీగా ఉంటున్నారు, అందుకనే వాళ్ళ బాడీ ఎలా మోల్డ్ అవుతుంది. సో అలాగే ఇది కూడా ఒక యుద్ధ కళ. దాంట్లో సరైన ఫుడ్ అందకపోతే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? మనకి ఈరోజు చూస్తున్నాం ప్రోటీన్స్ లేదని, అవి లేవని, ఇవి లేవని చిన్నప్పటి నుంచే ప్రోటీన్ ఫుడ్ అది ఇది తినమని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. సో అలాంటి పరిస్థితుల్లో ఒక పేద పిల్లవాడికి ఇది ఏదైనా సాధ్యమైన పనేనా? యా మెయిన్గా చెప్పినట్లయితే నేటి కాలంలో అంటే ఇప్పుడు నేను చెప్పినట్లుగా ఎక్కువ ఫుడ్ డైట్ మంచి కొవ్వు ఫుడ్ కానివ్వండి, ఫ్యాట్ సంబంధించిన ప్రోటీన్స్ అంటే మెయిన్గా చెప్పినట్లయితే మనకి ఫుడ్ కూడా ఏంటంటే ఒక టైం ప్రకారం తీసుకోవడం ఒక మెయిన్ ఉద్దేశం అండి. దాని తగ్గట్టు సరైన వాటర్ తీసుకోవడం అంటే ఈ మార్షల్ ఆర్ట్స్లో ఈ ఫుడ్ డైట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ ఫుడ్ డైట్లో భాగంగా మెయిన్గా ఏంటంటే మేము ఈ ఫుడ్ ఐటమ్ మనం నేను తీసుకోవడం కానివ్వండి, మా దగ్గర వచ్చిన వాళ్ళకి కూడా ఏంటంటే అంటే తక్కువ ఖర్చులోనే మంచి స్ట్రెంగ్త్ ఫుడ్ ఉన్నాయండి. చాలా ఫుడ్ ఉన్నాయి. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటంటే జీడిపప్పులు కానివ్వండి, అంటే జీడిపప్పు ఉడకబెట్టుకుని తినడం అంటే టైంకి తినడం అనమాట. బిస్కెట్స్ అంటే మనం తీసుకున్న ఫుడ్ ఏంటంటే ఒక క్రమ పద్ధతిగా అంటే మనం తీసుకున్న ఫుడ్ మళ్ళీ ఫ్యాట్గా కాకుండా ఎక్సైజ్ ద్వారా అనమాట. ఎక్సైజ్ ద్వారా ఆ ఫుడ్ ఏంటంటే ఇప్పుడు టైం తీసుకోవడం అనమాట, మరీ ఓవర్గా తీసుకోకుండా. సో వేరు వేరు దేశాల నుంచి కూడా నేర్చుకోవడానికి మన జిల్లాకు వస్తున్నారు కదా, సో అలాంటి వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉండి అక్కడి నుంచి కూడా కొంతమంది స్టూడెంట్స్ ఉండొచ్చు. సో మిమ్మల్ని చూసి యూట్యూబ్లో కానీ వీడియోస్ చూడడం కానీ మీకు వచ్చిన అవార్డ్స్ని బట్టి కానీ మీ గురించి నెట్లో సెర్చ్ చేస్తే తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు. సో అందుకని మీకు ఆ విధంగా కాల్స్ వచ్చి మీ దగ్గర జాయిన్ అయ్యడానికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి మీ సైడ్ నుంచి ఎలాంటి తోడ్పాటు అందిస్తారు? నా పరంగా ఏంటంటే నేను మార్షల్ ఆర్ట్ పరంగా వాళ్ళకి చాలా కోఆపరేట్ చేస్తానండి. మెయిన్గా చెప్పినట్టు మీరు చెప్పినట్టుగా ఏంటంటే ఈ డైట్ పరంగా ఏంటంటే అది వాళ్ళ స్వతహాగా పెట్టుకోవాల్సి ఉంటుంది. కానీ ఏంటంటే దానికి కోఆపరేషన్ అంటూ లేకపోవడం ఒక లోపమే చెప్పాలంటే. ఆ కోఆపరేషన్ ఎవరి నుంచి వస్తే బాగుంటుంది? యా మెయిన్గా చెప్పినట్టయితే అంటే నేటి కాలంలో బాగా డెవలప్ అయ్యి వాళ్ళు బాగా స్టేజ్కి వెళ్ళినప్పుడు ఎంకరేజ్ చేయడం కాదండి, అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎంకరేజ్ చేయడం చాలా అవసరం అండి ఎవరికైనా కానీ. ప్రభాకర్ గారు, అలాగే చైనా జపాన్ లాంటి దేశాల్లో మీరు శిక్షణ ఇవ్వడం కానీ ఈ నేర్చుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు మన ఇండియా తరపు నుంచి అలాగే మన నెల్లూరు నుంచి మీకు ఎవరన్నా ఎలాంటి సపోర్ట్ అన్నా ఇవ్వడం జరిగిందా? సో అక్కడ మీరు నేర్చుకునేటప్పుడు ఇక్కడికి అక్కడికి ఉన్న తేడా ఏంటి, అక్కడ శిక్షణా తరగతులు ఎలా ఉంటాయి? దేశాల్లోకి వెళ్ళా మార్షల్ ఆర్ట్స్కి ఏంటంటే చైనా షౌలిన్ టెంపుల్ మక్కా అండి. ఎందుకంటే ప్రపంచ దేశాల మార్షల్ ఆర్ట్ మాస్టర్స్ అందరూ కూడా ఆ షౌలిన్ టెంపుల్లో ట్రైనింగ్ కావాలని ఆశ అనమాట. దానికోసం నేను ఏంటంటే మార్షల్ ఆర్ట్స్ ఆల్ మార్షల్ ఆర్ట్స్ ఫెడరేషన్ అమెరికాలో ఉందండి, దానిలో నేను ఒక మెంబర్ని. అక్కడ ఏంటంటే నేను అక్కడ షౌలిన్ మాంగ్ అయిన షియాన్ బిన్ అయినే గారు ఆయన దాంట్లో మెంబర్గా ఉన్నారన్నమాట. ఆ దాంట్లో నేను ఆయన అడగడం జరిగిందనమాట. నేను చైనా షౌలిన్ టెంపుల్ వెళ్ళాలంటే అక్కడ నేర్చుకోవాలని అడిగినప్పుడు ఆయన చెప్పడం జరిగింది, మీరు ఒక షౌలిన్ టెంపుల్లో ట్రైనింగ్ కావాలంటే చాలా కఠినంగా ఉంటుందండి, దాంతోపాటు మీకు శ్రద్ధ అనేది అవసరం అని చెప్పడం జరిగింది అనమాట. నాకు చాలా ఉందండి, నేను నేర్చుకోవడం జరగాలి అడిగినప్పుడు ఆయన ఏం చేశారంటే మీకు సంబంధించిన పెర్ఫార్మెన్స్ అని వాళ్ళకి పంపించండి అని చెప్పినప్పుడు నేను పంపించడం జరిగింది. పంపించినప్పుడు వాళ్ళు 4 ఇయర్స్ తర్వాత ఈ ఆల్ మార్షల్ ఆర్ట్ ఫెడరేషన్ అదేవిధంగా ప్రపంచ దేశాల మార్షల్ ఆర్ట్ మాస్టర్స్లో భారతదేశం నుంచి నన్ను ఇతర దేశాలు 20 దేశాల నుంచి ఒక 20 మాస్టర్స్ పర్ఫార్మెన్స్ బెస్ట్ పర్ఫార్మెన్స్ మాస్టర్స్ సెలెక్ట్ చేసి ఆ చైనా షౌలిన్ టెంపుల్కి మాకు ఇన్విటేషన్ పంపించడం జరిగింది. పంపించినప్పుడు అక్కడ నేనేంటంటే అక్కడ శిక్షణ ఎలా ఉంటుందంటే చాలా కఠినంగా ఉంటుందండి.
చాలా ఘోరంగా ఉంటుందన్నమాట ట్రైనింగ్. ఆ శిక్షణ తీసుకొని వచ్చిన తర్వాత నేనేం చేశానంటే నేను నేర్చుకున్న విద్యని అందరికి నేర్పడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ చికాగోలో వచ్చి మీరు ట్రైనింగ్ ఇవ్వాలండి అని అడిగినప్పుడు నేనేది రిజెక్ట్ చేశాను అన్నమాట. ఎందుకంటే మన భారతదేశం మనం ఇంకా డెవలప్ చేయాలి, మన భారతదేశంలో ఉండి మన సేవ చేయాలనే ఉద్దేశంతో. అదేవిధంగా ఇతర రాష్ట్రాలు అంటే ఈ మార్షల్ ఆర్ట్స్కి నార్త్ ఇండియాలో ఎక్కువ ఫేమస్ అండి. ఎక్కువ ఏంటంటే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు అన్నమాట మన సౌత్ ఇండియా కంటే. ఆ విధంగా నార్త్ ఇండియాలో నన్ను ఏంటంటే ఇక్కడ ఢిల్లీ కానివ్వండి, ముంబై కానివ్వండి, అదేవిధంగా కోల్కతా నన్ను ఇన్వైట్ చేయడం జరిగిందనమాట. మాస్టర్ గారు మీరు అక్కడికి వచ్చి మాకు ట్రైనింగ్ ఇవ్వండి, మీకు అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరుగుతుంది అని అడిగినప్పుడు నేను అలా చెప్పలేదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మా నెల్లూరులో అంటే నేటివ్ ప్లేస్ అన్న నెల్లూరులో నేను ఇంకా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో ఇక్కడ అకాడమీ స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఎవరైనా సరే నేర్చుకోవాలంటే మా నెల్లూరుకి వచ్చి మీరు వచ్చి నేర్చుకోవాలి, తప్పితే నేను మీ దగ్గరకు వచ్చి నేర్పించడం జరిగిందనమాట. ఆ విధంగా ఏంటంటే మన దగ్గరికి ఇప్పుడు నెల్లూరు నుంచి నెల్లూరుకు వచ్చి రకరకాల దేశాల నుంచి అదేవిధంగా రాష్ట్రాల నుంచి వచ్చి మన దగ్గర హాస్టల్లో ఉండి నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. సో మెయిన్ చెప్పాలంటే మనం పుట్టిన గడ్డ ఇక్కడే ఉండి ఇక్కడే ఇక్కడ నుంచే నేను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్ చేయడం కూడా జరిగిందనమాట. అంటే మన దేశ ఖ్యాతి, అదేవిధంగా మన రాష్ట్రం మన జిల్లా అభివృద్ధి చేయాలి, మన జిల్లా తరపు నుంచి మనం అందరికీ మన ఖ్యాతిని తెలియజేయాలనే ఉద్దేశంతో నేను ఇక్కడి నుంచే చేయడం జరిగిందనమాట. చూస్తున్నారు కదా వెపన్స్, మార్షల్ ఆర్ట్స్లో చేతులతోనే కాదు కాళ్ళతోనే కాదు మొత్తం వెపన్స్ను ఉపయోగిస్తారు. ప్రభాకర్ గారు మొత్తం ఈ మార్షల్ ఆర్ట్స్లో ఎన్ని వెపన్స్ వాడతారు, అది ఏ విధంగా వాడతారు? ఈ మార్షల్ ఆర్ట్స్లో అంటే ఈ వెపన్స్ అనేది ఒక పార్ట్ అండి. వెపన్స్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఈ మెయిన్ ఏంటంటే ద మార్షల్ ఆర్ట్ మీనింగ్ ఏంటంటే ద వేవ్ ఆఫ్ ది ఎంటీ హ్యాండ్ ఎంటీ లెగ్ సిస్టమ్ అండి. దాంట్లో భాగం ఏంటంటే దాని తర్వాత స్టేజ్ ఏంటంటే వెపన్స్ అనమాట. అంటే పూర్వకాలంలో ఏంటంటే వాళ్ళు వాళ్ళు కాపాడడం కోసం ఏంటంటే ఈ వెపన్స్ అంటే అప్పుడు గన్స్ కానీ ఇవంటి లేవు కాబట్టి వాళ్ళు ఈ కత్తులు కర్రలు ఇలాంటి వాటిని ఉపయోగించారనమాట. ఆ పరంగా ఇప్పుడు ఏంటంటే వరల్డ్ వైడ్ ఏంటంటే 300 అబోవ్ వెపన్స్ ఉన్నాయండి మార్షల్ ఆర్ట్ వెపన్స్. దానిలో భాగంగా నేనేంటంటే 20 వెపన్స్ అంటే మన భారతదేశంలో సౌత్ ఇండియాలోనే 20 వెపన్స్ నేర్పించే మాస్టర్స్ ఎవరు లేరండి. ఈ 20 వరల్డ్ ఫేమస్ వెపన్స్ నేను నేర్చుకోవడం జరిగింది. ముఖ్యంగా చెప్పాలంటే మీరు అడిగినట్టుగా ఈ వెపన్స్ అనేది ఎవరిని మనం హాని కలిగించడానికి కాదండి, మన సేఫ్టీ కోసం అనమాట. అదేవిధంగా ఈ వెపన్స్ అనేది ఏంటంటే మార్షల్ ఆర్ట్స్లో కూడా ఒక స్పోర్ట్స్ కోటాలో ఉన్నాయండి, దాంట్లో పెర్ఫార్మెన్స్ కూడా ఈ వెపన్స్ అనేది ఉందండి. మీరు ఆ 20 రకాలు ఏమేమి నేర్పిస్తారు? దాని రకాల భాగం ఏంటంటే వరల్డ్ ఫేమస్ డబుల్ లాంచాక్, సింగిల్ లాంచాక్, త్రిబుల్ లాంచాక్, బ్రోడ్ స్వార్డ్, స్ట్రైట్ స్వార్డ్, స్మాల్ స్టిక్, సమ్రైజ్ స్వార్డ్, సాయి వెపన్స్, ఈ విధంగా రకరకాల 20 వెపన్స్ నేను నేర్పించడం జరుగుతుంది అనమాట. దీనికోసం ఏంటంటే రకరకాల వ్యక్తులు వచ్చి మన దగ్గరకు వచ్చి అంటే స్పోర్ట్స్ పరంగా వాళ్ళు ఎంకరేజ్ అవ్వడానికి మన దగ్గర వచ్చి నేర్చుకోవడం జరుగుతుంది. మా కోసం మా వ్యూవర్స్ కోసం కొన్ని వెపన్స్తో చేసి చూపిస్తారా? యా డెఫినెట్గా అండి, మేము చూపిస్తాం. సార్ కదా ప్రభాకర్ రెడ్డి గారి విన్యాసాలు, తన అనుభవాలు, తన కెరీర్లో ఇంకా ఎన్నో విజయాలు సాధించాలని మన యాక్ట్ తరపున నెల్లూరు జిల్లా ప్రజల తరపున కోరుకుంటూ, సో ఈ వారం సింహపూర్ స్టార్ ఇది, నెక్స్ట్ వీక్ మరో స్టార్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్తే, బాయ్.